పటాన్చెరు పట్టణంలో బీజేపీ నాయకుడు ఆశీష్ గౌడ్ బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సోకి ఇబ్బంది పడుతున్న వారికి అండగా బీజేపీ పార్టీ నిలుస్తుందని, పటాన్చెరు మండల పరిధిలో కరోనా సోకి ఇబ్బంది పడుతున్న వారికి 5,000 విలువ గల కరోనా కిట్ అందిస్తామని ఆయన తెలిపారు. కరోనా సోకిన ప్రజలకు ప్రభుత్వం సరైన వైద్యం అందించడంలో విఫలమైందని, ఈ సందర్భంగా వారి కుటుంబాలకు రాష్ట్ర బీజేపీ మరియు నందీశ్వర్ సేవా సమితి తరపున అండగా నిలుస్తామని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా కరోనా కిట్ల కోసం గాని, కరోనా మందుల కోసం గాని, ఇంకా ఏదైనా సహాయం కొరకైనా హెల్ప్ లైన్ నంబర్ VI 799-3411-376 కి కాల్ చేయగలరని, తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ అరికట్టడంలో విఫలమైంది. సెంట్రల్ నుంచి 7,000 కోట్లు వచ్చినా కూడా వీళ్ళు మొత్తం దాన్ని దుబారాగా చేంజ్ చేసినారో తెలియదు, కానీ కోవిడ్ పేషెంట్లను మాత్రం అట్లా రోడ్ల మీద వదిలేసిండ్రు, ఎంతోమంది చనిపోయినరు. అదే విఐపీలకు వస్తే, వాళ్ళ ఎమ్మెల్యేలకు వస్తేనేమో అపోలోలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు వస్తే మాత్రం వాళ్ళు చచ్చిపోతున్నారు. అసలు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేదు, అసలు కన్సల్టేషన్ లేదు, ఒక ఫ్రీ టెస్ట్ కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున నందీశ్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది చేయటం జరుగుతున్నది.